ఇంటర్నెట్ వచ్చాక అందరి పనులు మరింత సులభతరం అయ్యాయి. అయితే అదే సమయంలో ఇంటర్నెట్ కారణంగా అనేక రకాల భయాలను కూడా నెలకొన్నాయి. హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు పెరిగిపోవడంతో అందరిలోనూ భయం నెలకొంది. అత్యధిక నెటిజన్లు ఉపయోగించే ప్లాట్ఫామ్లలో ఈ దుండగులు సులభంగా టార్గెట్ చేస్తారు. అటువంటి ప్లాట్ఫామ్లలో ఒకటే VLC మీడియా ప్లేయర్. ఇది చాలా పాపులర్ వీడియో ప్లేయర్. అయితే ఒక నివేదిక ప్రకారం ఈ వీడియో ప్లేయర్ సైబర్ మోసగాళ్ల టార్గెట్ లో ఉంది. స్కామర్లు వినియోగదారులపై మాల్వేర్ దాడులను చేసేందుకు దీనిని ఉపయోగిస్తున్నారని తేలింది. సిమెంటెక్ లోని సైబర్ సెక్యూరిటీ పరిశోధకుల నివేదిక ప్రకారం సికాడా లేదా AP-T10 అనే పేరుతో ప్రభుత్వ ప్రాయోజిత చైనీస్ సంస్థ యూరప్, ఆసియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాలలోని ప్రభుత్వ చట్టపరమైన మత, టెలికమ్యూనికేషన్స్, ఔషధ, ప్రభుత్వేతర సంస్థలలో భాగస్వామ్య వహిస్తోంది. ఉత్తర అమెరికా విండోస్ PCలో VLC మీడియా ప్లేయర్ ను గూఢచర్యం చేయడానికి మాల్వేర్ ను విస్తృతపరిచేందుకు ఉపయోగిస్తోంది. సికాడా సైబర్ దాడుల బాధితుల US, కెనడా, హాంకాంగ్, టర్కీ, ఇజ్రాయెల్, భారతదేశం, మాంటెనెగ్రో, ఇటలీ, జపాన్ అంతటా విస్తరించి ఉన్నారు. దాడి చేసేవారు బాధితుల మిషన్లకు యాక్సెస్ ని పొందిన తర్వాత వారు కస్టమ్ లోడర్, సోడా మాస్టర్, బ్యాక్ డోర్ తో సహా అనేక విభిన్న సాధనాలను వినియోగిస్తారు. ఇది రిజిస్ట్రీ కీలోకి చేయడం వంటి అనేక విధులను చేయగల ఫైల్లెస్ మాల్వేర్. లక్ష్య సిస్టమ్ యొక్క వినియోగదారు పేరు, పోస్ట్ పేరు, ఆపరేటింగ్ సిస్టమ్ ను లెక్కించడం, నడుస్తున్న ప్రక్రియలను కనుగొనడం మరియు అదనపు పేలోడ్లను డౌన్లోడ్ చేయడం మరియు అమలు చేయడం చేస్తుంది. ఈ సాధనం దాని కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్లను తిరిగి పంపబడిన ట్రాఫిక్ ను అడ్డగించడం, గుప్తీకరించడం కూడా చేయగలదని నివేదికలో పేర్కొంది.